ప్రవర్తనలను బోధింపను ఆరంభించి మసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలేవారు కాలేదని మీకు తెలియదు. ఎలాగా దశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిరిగి ఏమండి ఈ మాటలు ఏంటో తెలుసా? ఒకనొకప్పుడు పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు సంఘపు వారంతా కలిసి పౌలు గారికి అనేక విషయాల్లో ఇచ్చేవాటి విషయంలోనైనా పుచ్చుకునే వాటి విషయంలోనైనా పౌలు గారికి ఏమీ తక్కువ లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా ఒకప్పుడు బోరబండలో మరి ప్రిన్సిపల్ రవీంద్ర గారు ఉన్నప్పుడు అనేక జీతాలు ఇస్తూ మరి నెలల సరుకులు అందిస్తూ నెలలో చాలామంది ముందుకు వచ్చారు. అందులో మొదటిగా మన మధ్యలో ఉన్న సీన్ గారు మొదటిసారిగా రవీంద్ర గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయనకు సరుకులు ఇచ్చారు నెల నెల. అని అంటే దేవుని పనిలో ఉన్న వారికి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని అన్నింటినీ తీర్చే బాధ్యత ఎవరిది? ఇప్పుడు సంఘంలో ఉన్న మనదే. ఎవరికి ఇవ్వాలి? నాయకుడుగా మనల్ని పెంచి పోషిస్తున్న ఆయనకి ఎంతైనా రుణపడే ఉంటాం. ఎందుకంటే జయశాలి గారు గత వారంలో చెప్పారు, ఆయన మీ ప్రిన్సిపల్ గారికైనా కోఆర్డినేటర్స్కైనా ఎవరికైనా సరే వారిని మీరే చూసుకోవాలి. అండి తండ్రి గారు చెప్పిన మాటలు మరి ఎంత ఉన్నతమైనవో మీరు ఆలోచించండి. దేన్ని బట్టి చెప్పారు? ఒకప్పుడు పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు సంఘం అంతానికి ధైర్యంగా నిలబడ్డారండి. ఈరోజు మరి మనం కూడా నిలబడాలి అని చెప్పి మీకు తెలియజేస్తాం. సీన్ గారు ఇచ్చిన తర్వాత కుమార్ గారు, కుమార్ గారి తర్వాత నేను, మరి మమ్మల్ని చూసి మరి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఆనాడు. రవీంద్ర గారికి చాలామంది అన్ని విషయాల్లో అన్నింటిలో కూడా ఆయనకు ముందుండేవారు. అదేవిధంగా మరి మన మధ్యలో ఉన్న ప్రిన్సిపల్ గారు, సిమన్ గారు మరి సువార్తని సేవని ప్రత్యేకంగా భారం అనుకోకుండా తన కష్టాన్ని అంతా కూడా దేవుని పనిలో పెడుతూ ఆయన శరీరంగా కానీ ఆత్మీయంగా కానీ మన అందరినీ ధైర్యం చేసి నిలబడడానికి నలిగిపోతూ మరి అన్నగారు చాలా ముందున్నారు కనుక ఆయనకు మరి వచ్చిన కానుక మరి జాన్సన్ గారి చేతుల మీద ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ తమ్ముళ్ళు మరి సాయి కానీ సునీల్ కానీ మన మధ్యలో రమేష్ తమ్ముళ్ళు లేరు వీళ్ళందరూ కలిసి ఒక చిన్న పని చేశారండి. ఏంటో తెలుసా? నెల నెల కొన్ని సరుకులు బియ్యం మూట ఒకటి, నూనె మరి 5 లీటర్ల నూనెకి అని తెచ్చారు, ఇంటికి సంబంధించిన రేషన్ సరుకులు అన్నీ తెచ్చి ఇచ్చారండి. అవన్నీ గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టారు. ఎవరికి తెలియదు విషయం, ఎవరితో చెప్పొద్దన్నారు. వీటిని అన్నింటినీ మరి కింగ్ జాన్సన్ రెడ్డి గారు అలాగే రత్న బెనర్జీ దంపతులు మరి వీళ్ళ చేతుల మీదుగా మరి ప్రిన్సిపల్ గారికి అందించవలసిందిగా తెలియజేస్తున్నాము. తమ్ముళ్ళు మరి తీసి బయట పెట్టండి అనుకుంటారు. అందులో ఉప్పు ఉంది, పప్పు ఉంది, బియ్యం ఉన్నాయి, బియ్యం కూడా సపరేట్ ఉంది, దానికి సంబంధించిన టూత్ పేస్ట్ ఉన్నాయి, మసాలా సరుకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. అన్ని తీసుకొచ్చి ప్రతి నెల
ప్రిన్సిపల్కి రేషన్ ఇవ్వాలి అని హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘం ముచ్చులు కట్టేసి చిన్నపిల్లలకి ఇస్తున్నారు కావాలి గిఫ్ట్లు అనుకున్నారు. అతనికి తెలీదు, ప్రిన్సిపాల్కి. సడన్గా తీసుకొచ్చి ప్రిన్సిపాల్ గారికి అండి అని అనేసారు. అంతే షాక్ అయిపోయాడు అతను. అయ్యో అయ్యో ఇదేంటి, అదేండి అలాగిచ్చారా? బైబిల్లో సృష్టి అంతా దేవుని కొరకే